నేను చెప్పినది కరెక్ట్ ఎలా నమ్మడం? నేను ప్రూవ్ చేస్తాను కదా, నేను చెప్పినది నేను ప్రూవ్ చేస్తాను అంటాడు. రెండు ప్రూవ్లు ఉండవు కదా సార్, కాదు ఇద్దరు సీఎంలు ఉండవు కదా ఒక స్టేట్కి. ఇప్పుడు నేను నాకు పెద్ద ఎన్టీఆర్ ఇష్టం అని చెప్పి పెద్ద ఎన్టీఆర్ మన సీఎం అంటే కుదరదు. మనకు జడ్జి ఉన్నారు కదా, మీరు చెప్పినది కరెక్ట్, నేను చెప్తున్నది కరెక్ట్ విత్ ప్రూఫ్స్. ఆ చెప్పే అతను కూడా మనమే మధ్యలో విక్కొద్దు, మనమే పోయి చూస్తాం. ప్రాక్టికల్ ప్రాక్టికల్ సార్ అలా ఉన్నారన్నమాట. ప్రాక్టికల్ ఆ ఉండని ఆ ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేది ఒక కాన్సెప్ట్, ఓకేనా? మాక్సిమం పీపుల్ దానికి అవే అవుతారు, ఓకేనా? దేవుడు ఉన్నాడు అని హిందువులు ముస్లింలు క్రైస్తవులు చెప్పినప్పటికీ ఆ దేవుడిని ఎన్నో పేర్లతో పిలవచ్చని సనాతన ధర్మం చెబుతుంది. రామ రెండు అక్షరాలు, కృష్ణ రెండు అక్షరాలు, శివ రెండు అక్షరాలు, యేసు అల్లా కూడా రెండు అక్షరాలే. కానీ వాళ్ళకి మనకి తేడా ఏమిటి? మేం చెప్పిన రెండు అక్షరాలతోనే పిలవాలనే మూర్ఖత్వం వాళ్ళదే, కాదైనా భగవంతుడికి వేల పేర్లతో పిలవచ్చనే విశాలత్వం మనదే. ప్రపంచానికి ఏది అవసరమో మీరు చెక్ చేయించి చెప్పండి. అది హిందూ చెప్పొద్దు, అది హ్యూమన్ చెప్పండి. బొట్టు పెట్టుకోవాలి ఐదేళ్ళలో ముగిటి మీద ఏ ఏళ్ళతో పెట్టుకోవాలి అంటారు? ఇది వాడకూడదు, ఇది వాడాలి, ఈ వేలు ఇది ఇది అసలు వాడదు, వాడకూడదు. ఇది కానీ ఇది కానీ ఈ మూడు కాదు, ఓన్లీ ఇదే కావాలి. కొంతమంది ఇట్లా పెడతారు, వేరే వాళ్ళు పెట్టినప్పుడు కథ వేరు, మనం పెట్టుకున్నప్పుడు మనం పెట్టుకుంటాం. వేరే వాళ్ళు పెట్టేటప్పుడు మనకి ఈ అంటే ఇప్పుడు మేము దీనికి ఉన్నలా ఏంటి సార్, దీనికి ఏ ఏది పెట్టాలి సార్? ఒక్కొక్క దానికి ఒక విషయం ఉంది. తీర్థం కూడా మన పితృదేవతలు ఈ వేలిని ఆశ్రయించుంటారని చెబుతారు, అందుకని ఇలా తీసుకోకూడదు. చాలామంది తెలుగు ఇలా తీసుకుంటారు. అమ్మా ఆల్మోస్ట్ యువర్ రైట్. అమ్మా ఈ వేలు ఇక్కడ ఉండాలి, పెద్ద వేలు దగ్గర ఇలా ఇలా కొంటాం వాళ్ళు. ఇది బొటనేలు దీనికి రావాలి సార్, బొటన వేలు లాంగ్ ఫింగర్ దగ్గర ఉండవు ఇలా, అంతే ఇలా. ఈ రెండింటినీ టచ్ అయితే ఇది గోకర్ణము అంటారు. ఇలా ఉండడానికి గోకర్ణం అంటే ఆవు చెవి ఇలా అందాలి. చాలామందికి తెలియక ఇలా తీసుకుని ఇలా కళ్ళకి తెలుతుంటారు, ఉన్నదే ఒక స్పూను మళ్ళీ ఇలా జల్లెత్తుంటారు, తల మీద వేసుకుంటారు సార్. అదే మూర్ఖత్వం అని చెప్తున్నా. నీకు ఇచ్చిందే స్పూనా, నువ్వు మళ్ళీ కల్లాపి చల్లడం నెత్తి మీద చేసుకోవడానికి ఇచ్చింది అది. కాలవృత్తిహరణం సర్వవ్యాధి నివారణం మనం టెంపుల్ లోపలికి తీసుకోవాలి సార్. టెంపుల్కి వెళ్తున్నాం, ఇంకా రాలేదు సార్. టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు మన నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత నాకు తెలియక నీళ్ళు చల్లుకొని వెనక్కి ఇట్లా తల మీద చదువుకుంటాం, చదువుకోవచ్చా? కానీ గుడి నుంచి వచ్చాక అసలు కాళ్ళు కడకూడదుగా. వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఈ నీళ్ళు ఇట్లా చల్లుకోండి. నీళ్లు జల్లడం వెనకాల, నీళ్లు జల్లడం వెనకాల ఉద్దేశం ఏమిటంటే మంత్రం నీళ్ళు తీసుకుని మేము ఎప్పుడైనా పొద్దున్నే స్వామి పూజ చేస్తే ఓం అభిత్రీవిష్ణు ఇంత మంత్రం మనకు రాకపోయినా నేను చెప్పిందంతా కొన్ని నీళ్ళు తీసుకుని శ్రీవిష్ణు 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 అలా మూడు సార్లు అనుకోవాలి. పొత్తురు వచ్చా.